నిర్మల్ జిల్లా బాసర గోదావరి తీరంలో తెప్పోత్సవం పండగ వైభవంగా జరిగింది. గోదారమ్మకు పూజలు చేసి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు భక్తులు. నైవేద్యాన్ని తెప్పలో ఉంచి నదిలో వదిలారు. బాసరతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. తెచ్చిన పిండి వంటల్ని పంచుకుని సందడి చేశారు. ఈ సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. నీళ్ళు రాగానే వచ్చి ఈ పోసాము, ఈ నీళ్లకు ఈ తెప్ప వదులుతాం అన్నమాట. వర్షాలు బాగా పడాలని, పంటలు సమృద్ధిగా వండాలని ఇక్కడ దర్శనం చేసుకొని గంగకు మొక్కడానికి వస్తాం. ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ కోరిక మొక్కులు తీర్చుకుంటామండి. వర్షాలు పడాలని, పంటలు బాగా వండాలని. ఇది దీని తర్వాత సరస్వతి దేవి దర్శనం చేసుకొని వెళ్తాం. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం ఇక్కడ మేము తెప్పోత్సవం చేస్తామండి. అదే ఈ రోజు కూడా అలాగే వదిలేద్దామని చెప్పేసి వచ్చాము మేము. ఈ తర్వాత మేము సరస్వతి మాత దగ్గరికి వెళ్ళేసి దర్శనం చేసుకొని బాస్ర వచ్చి ఈ సీజన్లో ఈ వర్షాకాలం ఈ ఫ్రెష్ వాటర్లో మేము తెప్పలు వదలటానికి వస్తామండి. ఆ తెప్పలు వదిలేసి దాంట్లో మనం అన్ని నైవేద్యం అంతా పెట్టి స్నానం చేసి మొత్తం తెప్ప వదిలేసి గంగలో బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం చేసుకొని ప్రతి సంవత్సరం వెళ్తామండి. మేము అంతా ఎందుకు చేస్తామంటే సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి ఇవన్నీ చేస్తాం.